కోనారావుపేట మండలంలో కొలనూరు నుండి కోనారావుపేట వరకు నాలుగో విడత పల్లె ప్రగతి ఏడో విడత తెలంగాణ హరితహార కార్యక్రమం టీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ ప్రణాళిక సంఘం సభ్యులు వినోద్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండే చెత్త పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సేకరించి డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లి గ్రామాలు శుభ్రంగా ఉంచుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి అన్నారు. గ్రామాల్లో పనిచేసే సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా వచ్చే నీరు చెట్లు పెంచేందుకు ఉపయోగం పడిందన్నారు. ఈ హరితహారం కార్యక్రమంలో కొండూరు రవీందర్రావు, జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, కోనారావుపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, ఎంపీపీ ఎదురుగడ్డ చంద్రగౌడ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ఇవాళ ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ఉదయం నుండి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, రాష్ట్ర మరి టెస్కాప్ చైర్మన్ గారు, చాలామంది సీనియర్ నాయకులు మేమందరం కూడా ఉదయం నుండి చెట్లు నాటుకున్నాము. జిల్లా అడిషనల్ కలెక్టర్ అర్బన్ లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వారి సారథ్యంలో, జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు అన్నీ జరిగాయి. ఈ నెల 10వ తారీఖు వరకు సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామంలో పల్లె ప్రగతితో పాటు హరిత కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రజలు చాలా గొప్పగా ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో పట ఇదివరకు వెళ్తే మరి అనుకున్న స్థాయిలో శుభ్రత లేకుండే, కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పట ఒక విధమైనటువంటి వాతావరణం ఉండే అంగీకరించి మాకు తెలియజేస్తున్నారు. అబ్బా మా గ్రామం లోపల ఇంత శుభ్రంగా ఉన్నాయి మా గ్రామాలు, మా గ్రామ రోడ్లు. ఒక విధమైనటువంటి దుర్వాసన గ్రామాలలో పోతే ఇదివరకు ఉండేది, ఈరోజు అది ఉండడం లేదు, చాలా శుభ్రంగా అవపడుతున్నాయి. దానికి తోడు మిషన్ భగీరథ నీళ్లు రావడం కూడా మరి చెట్లు పెంపకం కానీ శుభ్రతకు కూడా చాలా గొప్పగా ఉపయోగపడ్డది మిషన్ భగీరథ కార్యక్రమం. ఎందుకంటే ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చినాయి, నల్లాలో నీళ్ళు ఉన్నాయి, కాబట్టి చెట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పోస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో